యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము. యెహోవా వాక్కు. ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు. అవి కూర్చబడకయు, పాతిపెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడివుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు అప్పుడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సొంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళకత్తి పెట్టయు ఓదె కురుకును, తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యద్దనున్నదనియు మీరెలా అందురు? నిజమే కాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము పొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడియున్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు. కనుక వారి భార్యలను అన్యుల తప్పగింతును, వారిని జయించు వారికి వారి ఫలములను అప్పగింతును. అల్పులేమీ కనులేమీ అందరినూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమీ యాజకులేమీ అందరునూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచూ నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను. కాని వారే మాత్రమును సిగ్గుపడరు. అవమానము పొందితిమని వారికి తోచనే లేదు. కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రుడ్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చువారిని నేను అలాగునే పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మన మేళ కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము. రండి, యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము, కాని మేలేమియూ రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము, కాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాను నుండి వచ్చువారి గుర్రముల బుసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరచును. వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నాకుండే నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నా కేల కోపము తెప్పించిరి.
కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ నందకయే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టియున్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది?